ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామంలో మీకు వందనములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. నిజంగా ఈ యొక్క లోకంలో, ప్రపంచంలో, ఈ సమయంలో ఈ యొక్క వైరస్ల ప్రభావము, అనారోగ్యాలు అన్నిటి బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు, ఆయనకు మనము ప్రార్థన చేస్తే, మనం భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, పాపముల బట్టి పశ్చాత్తాపం కలిగి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన తండ్రి దేవుడు వింటాడు, దేవుడు ఉన్నాడు అని మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనలో ఒక విశ్వాసం అంటూ ఉన్నది. నేను మనం ఈ జీవిస్తున్నాం భూమి మీద అంటే ఒక శక్తి ఉంది, ఆ శక్తి దేవుని శక్తి. ఆ దేవుడే నీకు నాకు సజీవంగా ఉండటానికి కృప చూపుతున్నాడని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క దినములలో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు, ముఖ్యంగా ఈ యొక్క వైరస్ ప్రభావము, COVID-19 గురించి ప్రపంచ దేశాలంతా కూడా పెద్ద పెద్ద మహానుభావులు, మంచి జ్ఞానవేత్తలు అందరూ ప్రయత్నిస్తున్నారు. డబ్బుతో ఏం ప్రయోజనం లేకుండా ఉంది. దీన్ని పోగొట్టడానికి, ఈ యొక్క వైరస్ నుంచి విడుదల కలగటానికి మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఫలితము అంతంత మాత్రం అనిపిస్తూ ఉంది. కానీ మన తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఈ భూ ప్రపంచాన్ని, జగదుత్పత్తిని కలిగచేసినటువంటి దేవుడు, భూమికి పునాది వేసిన దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనలు విని, నీతిమంతుల ప్రార్థనలు విని, పరిశుద్ధుల ప్రార్థనలు విని ఖచ్చితముగా మనకు విడుదల కల్పించబోతున్నాడు. కనుక మనము నమ్మకంతో, విశ్వాసంతో దినదినము నూతనంగా మనము బలం పొందుకొని దేవునిలో మనం ప్రార్థన చేద్దాం. కొన్ని వాక్యాలు దేవుని గురించి మనం తెలుసుకోవాలని కోరుతున్నాను. సర్వ సృష్టిని దేవుడు తన చేతితో చేశాడు, మనిషిని కూడా ఆయన నేల మట్టితో చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 1:1 చూస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశంను సృజించాడు అని ఉన్నది. అంటే దేవుని యొక్క చేతి క్రియలు మనమందరము, మనం చూస్తున్నవి, కనపడుతున్నవి సమస్తము కూడా, కనపడనివి కూడా, గాలి, నీరు, వాతావరణం అన్నీ కూడా దేవుడు సృష్టించినటువంటి చేతి పనులే. తర్వాత ఆయన బిగినర్, ఆయన ఆథర్, ఆయన సృష్టికర్త, ఆయన క్రియేటర్. దేవుని యొక్క శక్తి మనము మాటలతో చెప్పలేము, కానీ ఆయన పనుల, చేతి క్రియలను బట్టి మనము ఆలోచించినట్లయితే ఒక్కొక్క విషయము కూడా మనకు అర్థమవుతుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనల గ్రంథము 102:25 మనము చూసుకున్నట్లయితే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండువు. నిజము, ఆయన చేతి పనులు, భూమి, ఆకాశము సమస్తము అవి నశించిపోతాయి. ఒకరోజు వస్తుంది, దేవుని రాకడ సమీపంలో ఉంది, అవి నశించిపోతాయి. కానీ దేవుడు నిలిచి ఉన్న దేవుడు, నిలిచి ఉండే తండ్రి. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. నిజం, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. నిజం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టిది, ఆయన చేసినటువంటి క్రియలను, పనులను, చెట్లను మనం ఆలోచించినట్లయితే, ఆకులు, పువ్వులు మనం ఆలోచించినట్లయితే, మనిషి యొక్క నిర్మాణం ఆలోచించినట్లయితే, సైన్స్ రీతిగా మనిషి యొక్క తల నుంచి అరికాల వరకు హోల్ బాడీని మీరు కనుక చూసినట్లయితే, నరాల్లో ఆయన ఎలాగ నరాలు నిర్మించాడు, ఎలాగ ఎముకలు నిర్మించాడు, చిన్న ఎముకలు, పెద్ద ఎముకలు, చిన్న నరాలు, పెద్ద నరాలు, లేకపోతే
అవయవాలు కీళ్ళు ఎలాగ సృష్టించాడని కొంచెం ఆలోచించినట్లయితే ఎంత గొప్ప అనంత జ్ఞాని దేవుడు మనం తెలుసుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గనక మాటలలో మనం ఏమి చెప్పలేము ఆయన సామర్థ్యాన్ని, మనం ఆయన జ్ఞానాన్ని, ఆయన పనులను ఆలోచించినట్లయితే మనము దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకుంటాం. అంతేకాదు అపొస్తల కార్యము 17:25 చూస్తే, 17:25 మనం చూస్తే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు, గనక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనకేమి కొదవ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. గనక అది మనము తెలుసుకొని మనం ఆరాధించాలి తండ్రిని. అంతేకాని ఆయనకు ఏదో కావాలా, నేను ఏదన్నా చేస్తేనే ఆయన సంతోషపడి నాకు ఏదన్నా ఇస్తాడు, ఆయనకు నేను ఏదన్నా అర్పిస్తేనే, లేకపోతే ఇంకా ఏదన్నా డబ్బు ఇస్తేనే, ఇలాంటి బంగారు ఇస్తేనే, లేకపోతే నేను నిలువు దోపిడీ చేసి ఇస్తేనే దేవుడు నాకు సంతోషించి నాకు అన్నీ ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, నేను ఆశపడింది కోరింది ఇస్తాడు అని మన ఆలోచనలు, ఇవి తప్పు. దేవుడు ఎప్పటికీ నీతో నాతో ఏమీ కోరడు. ఆయన తండ్రి కాబట్టి ఆయన తన ఊపిరి మనలో ఊది మనము జీవంతో నిలబడేదానికి కృప చూపిస్తున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రితో మనము మన యొక్క బాధలు, మన యొక్క ఇబ్బంది, కష్టము, నష్టం ఏదైనా కూడా, ఈ యొక్క వైరస్ వల్ల కూడా ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో, డబ్బులు లేక, తినటానికి లేక, లేకపోతే అనారోగ్యానికి మందులు లేక, లేకపోతే పిల్లల ఖర్చులు ఇంట్లో లేక, ఎంత మనం కష్టపడుతున్నామో అది సమస్తము కూడా ఏ మనిషితోనూ ఎవరితోనూ మనము చెప్పక్కర్లేదు. మన తండ్రితో, మన తండ్రి ఉన్నాడు. ఆయన నా సృష్టికర్త, నన్ను పుట్టించిన తండ్రి, నా దేవుడు ఉన్నాడు, నాకు చేస్తాడనే విశ్వాసం నీలో ఉండి నువ్వు ప్రార్థించినా, ఈ విషయం తెలుసుకుని ప్రార్థించినా నువ్వు, ఖచ్చితంగా నీ నా ప్రార్థనలు ఆయన వినే దేవుడు. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు ఆయన మేలు చేయుటకే ఉన్నాడు. గనక దేవుని బిడ్డలారా, చూడండి, యిర్మీయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 6:16 మనం చూస్తే, చూడండి, దేవుడు కూడా మనతో ఇదే ఆశపడుతున్నాడు, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, నా బిడ్డలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మనం ఎలాగైతే మన బిడ్డలు మనతో ఉండాలి, మనతో మాట్లాడాలి, కష్టం వాళ్ళకి ఏ కష్టం ఉన్నా, ఏ సుఖం ఉన్నా, ఏ సంతోష వార్త ఉన్నా మనతో చెప్తే ఎంత మనం ఆనందపడతామో, మన తండ్రి కూడా మన యొక్క మాటల కోసం, మన యొక్క సంగతి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన వేచి ఉన్నాడు. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. చూడండి, మన తండ్రి మనకు కష్టం, నష్టం, ఇరికి ఇబ్బందులు పోవాలి, వ్యాధులు బాధలు పోవాలంటే మనము ఎప్పటి దాని నుంచి నడుస్తున్నామో అదే మార్గంలో ఉండి మనకు సాగడం లేదు, ఈ జీవిత నావ సాగడం లేదు, ఈ యొక్క కష్టాలు ఇవన్నీ. గనక ఈ అలలు పోటుపాట్లతో మన జీవితాలు ఎట్లా అని ఆలోచించేకి బదులు దేవుడు ఏమంటున్నాడంటే, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఏ విచారించాలంటే, పురాతన మార్గాలు, మనం ఇంతవరకు నడుస్తున్నటువంటి ఈ మార్గాల్లో ఏదైనా లాభం ఉందా, ఏం చేస్తున్నా నేను, ఎందుకు చేస్తున్నా నేను, ఇది చేస్తే నాకు ఫలితం వస్తుందా, లేకపోతే ఎలా చేయాలి అని, ఇంతవరకు చేసిన దానికి ప్రతిఫలం ఏమి అని నువ్వు కొంచెం ఆలోచించు, విచారించు. అంతేకాదు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనుడి. నీకు తెలియకపోతే, మనకు తెలియకుంటే మనకంటే జ్ఞానులు వాళ్ళని అడిగి తెలుసుకొని, దైవజనులను తెలుసుకొని మనం నడవాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగును,
ఎప్పుడంటే మనం ఎప్పుడైతే మనకు మనం తగ్గి మనం అడిగి తెలుసుకొని నడుచుకుంటామో అప్పుడు మన జీవితాల్లో నెమ్మది కలుగును. అది కానీ చాలామంది ఏంది అడగల ఎందుకు వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అని మన సొంత భాషలో మనం చేస్తే ఏమవుతుందంటే నడుచుకోలేరు, ఆ మార్గంలో వెళ్ళలేరు. కాబట్టి వాళ్లకు రావాల్సిన ఆశీర్వాదాలు వాళ్లకు రాకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత చూడండి, మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మిమ్మను దేవుడు చెప్తున్నాడు, మిమ్మను కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయ్యో, దేవుని సువార్త చెప్తున్న వారు ఉన్నారు, మంచి ఉపదేశం బోధించే వాళ్ళు ఉన్నారు ఊర్లో, మీ పట్టణంలో, మీ యొక్క దేశంలో. కనుక నీకు తెలియని సంగతులు వారు బోధిస్తారు, వాళ్ళు బూర ఊదుతున్నారంట. మనం వెళ్ళి వినాలి, తగ్గించుకొని తెలుసుకోవాలి సృష్టికర్త ఎవరు, ఏంటి యేసుప్రభు గురించి ఇంత ఇదిగా బోధిస్తున్నారు. పశ్చాత్తాపడండి, నమ్మండి, మందులు దేవుడు అన్నీ సహాయం చేస్తాడు, దేవుడు మీకు మందులు కనుక్కోటానికి జ్ఞానం ఇస్తాడు, యేసుప్రభు రాకడ సమీపంలో ఉంది అని ఎందుకు ఇంత చెప్తున్నారు? ఏమి లాభమో? ఎందుకు నేను నమ్మాలి యేసుప్రభుని? యేసుప్రభు నమ్మితేనే బాగవుతుందా ఈ రోగము? యేసుప్రభు నమ్మితేనే పాపాలు క్షమాపణ దొరుకుతుందా అని ఆలోచించి జ్ఞానవంతుల్ని అడిగి తెలుసుకొని మనం ఆ మార్గంలో నడవాలని దేవుడు ఇక్కడ మనకి మాటలు చెప్తున్నారన్నమాట. అలాగే యోహాన్ సువార్త 1లో చెప్పినట్లుగా, ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఏది ఆదియందు అంటే, అందరు అనుకుంటారు ఆదియందు అంటే ఆదియందు ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఒక స్త్రీలింగం అని అనుకుంటారు. కానీ ఆదియందు ఆ శక్తి కాదు. ఆదిశక్తి అంటే అది ఒక పవరు. ఆదిశక్తి అంటే స్టార్టింగ్లో, మొట్టమొదటిలో ఉన్న శక్తి అని అర్థం. ఆ ఆదిశక్తి ఏంది? ఆ మొట్టమొదటి ఉన్న శక్తి ఏంది? ఒక వెలుగు, ఒక తేజస్సు. ఆ వెలుగు, ఆ ప్రకాశమానమైన వెలుగులో నుంచి వాక్యం వస్తూ ఉండే. కలుగుగాక, వెలుగు కలుగుగాక, అలాగా చెట్లు చేమలు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, నీళ్ళలో జలచరాలు కలుగునుగాక, ఆకాశంలో పక్షులు కలుగునుగాక, అలాగా చెప్పినప్పుడు అవి కలిగినాయి. అది దేవుడు కలిగించాడు ఒక శబ్దముతో, ఒక మాటతో. అదే వాక్యము దేహమును ధరించుకుంది ఈరోజు. ఆ శబ్దమే, ఆ సౌండ్ దేహమును ధరించుకొని యేసుక్రీస్తు రూపంలో మన మధ్య ఆయన వచ్చాడు. రక్తము మాంసమును ధరించుకొని, ఆ వాక్యమే మాంసమును ధరించుకొని 14వ వచనం అదే చెప్తుందన్నమాట. యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపా అసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు యేసు రూపంలో వచ్చి ఆయన నీకు నాకు విముక్తినివ్వటానికి, రక్షణ ఇవ్వటానికి, మన యొక్క శిక్ష ఆయన భరించటానికి వచ్చాడు. అది నమ్మాలి, ఇది నిజం. నీకోసం నాకోసం మనం మరి నరకానికి పోవటానికి వీల్లేదు. యేసు ప్రభువులో ఎవరైతే ఉన్నారో వారు నూతన సృష్టి, వాళ్ళకి శిక్ష దండన లేదు, వాళ్ళు తీర్పులో నిలబడరు. నీవు నేను నమ్మినట్లయితే ఖచ్చితముగా నీ నా పేరు ఆ జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? ఎంతోమందికి స్వస్థతలు ఇచ్చారు, ఎంతోమందికి గుడ్డు వాళ్ళకి, కుంటు వాళ్ళకి, కుష్ఠరోగాలకి బాగు చేసి, రక్తస్రావ రోగికి బాగు చేసి, అంతేకాదు దయ్యములు పట్టిన వాళ్ళను విడిపించి పక్షవాతం గల వారికి లేవనెత్తి ఎన్నో అద్భుత కార్యములు చేశాడు దేవుడు.
శరీరంలో అద్భుత కార్యములు చేశారు ఇతరులకు. అదే కాక సృష్టిని కూడా శాసించాడు ఆయన. గాలి సముద్రంను అణిచినటువంటి దేవుడు. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, మన కోసం ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ మతాన్ని ఫాలో చేసినా పర్వాలేదు, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకో. యేసు ప్రభువు వల్ల నీ పాపములు క్షమించబడతాయి. యేసు ప్రభువు వల్ల నీకు శిక్ష లేదు. నువ్వు నరకము నుండి తప్పించబడతావు. అంతేకాదు, నువ్వు నమ్మినట్లయితే నీ కుటుంబం కూడా దేవుడు రక్షిస్తాడు. నిన్ను మంచి శాంతి సమాధానములతో నిండినటువంటి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ. ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథం 30:5 కూడా ఇదే చెప్తున్నాడు. తరలి రండి, మరలండి నా వైపు, మీరు నా వైపు మరలండి ప్రేమైన నా బిడ్డలారా అంటున్నాడు దేవుడు. నిజం ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ఇంతవరకు ఏ దారిలో ఏ ఆచారాల్లో పడ్డామో అది ఒక పక్కన పెట్టి ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నావు? ఏసయ్యా సమస్తాన్ని, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీ పరిస్థితిని బాగు చేసే దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు, ఆయన ఆల్ఫా ఒమేగాని నువ్వు నమ్మినట్లయితే ఈరోజు ఆయన అద్భుతాన్ని నీ కుటుంబంలో నీ జీవితంలో చూస్తా, అది ఖచ్చితం ప్రేమైన దేవుని బిడ్డలారా. గనక చూడండి, గలతి 3:14 కూడా ఏముందంటే, క్రీస్తు మన కోసం పాపమై ఆయన మన శాపములనన్నిటినీ ఆ శిలువ మ్రాను మీద ఆయన మోశాడు. ఆయన పంచ గాయములు తిన్నాడు. ఆ గాయముల వల్ల మనకు స్వస్థత కలిగింది. అంతేకాదు మన శాపములు, మన దోషములు, మన సమాధానపు శిక్ష అంతా తన తీసుకున్నాడు. గనకనే ఈరోజు నువ్వు నేను విడుదల పొందుకున్న వారము కదా. అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి 1 యోహాను పత్రిక 12వ వచనంలో మనం చూస్తే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తావో నీలో జీవము ఉంది. దేవుని కుమారుని అంగీకరింపని వారు జీవము లేనివారు. నిజం, దేవుని కుమారుని అంగీకరించిన కుమారుడు దేవుడు, దేవుడికి పెళ్ళైంది, దేవుడు కుమారుడు పుట్టాడనా? కాదు, దేవుడే కుమారుని రూపంలో వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు అంటున్నాం మనం. అయితే ఆ దేవుని కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వస్తే నువ్వు నిత్య జీవానికి అర్హురాలివి, అర్హుడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయచున్నాను. యోహాను గారు ఇలా వ్రాస్తున్నారన్నమాట, మనము నిత్య జీవం పొందినటువంటి వారము యేసు నామమును విశ్వాసం ఉంచినట్లయితే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన తండ్రి నిన్ను నన్ను ప్రతి వైరస్ నుంచి రక్షించేది ఆ తండ్రే, సృష్టికర్త. ఒక్క మాట, దేవుడు సమస్త సృష్టిని ఒక్క మాటతో సృష్టించిన తండ్రి ఒక్క చిన్న వైరస్ నుండి మనలను రక్షించలేడా? ఖచ్చితంగా రక్షించగలడు, సామర్థ్యం గల దేవుడు. మాటతోనే సమస్త సృష్టిని, భూజంతువులను నిర్మించినటువంటి దేవుడు, సృజించిన దేవుడు ఈ వైరస్ని నాశనము కావాలని ఆజ్ఞాపించడా? అది ప్రబలకుండా దాన్ని తీసివేయడా? ఖచ్చితంగా. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, తండ్రి నేను నిన్ను నమ్ముతున్నాను, సర్వ సృష్టికర్తవి, సర్వ యుగములకు అధిపతివి, ఈ యొక్క వైరస్ నుంచి నా ప్రజలను, నా దేశాన్ని, నా పట్టణాన్ని రక్షించమని నువ్వు విశ్వాసముతో, పశ్చాత్తాపముతో, తండ్రి నన్ను క్షమించు నన్ను అని నువ్వు తగ్గించి సాత్వికమైన మనస్సు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ దేశమును సమాధానంగా స్వస్థతనిచ్చే దేవుడు, నీ యొక్క సరిహద్దులకు, నీ దేశ సరిహద్దులకు సమాధానం ఇచ్చే దేవుడు, నీ పట్టణానికి సమాధానం ఇచ్చే దేవుడు, నీ ఊరికి, నీ ప్రాంతానికి స్వస్థతనిచ్చే దేవుడు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 19వ వచనంలో ఏమందంటే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. నిజం, మనము దేవుని తెలుసుకున్నట్లయితే, నువ్వు దేవుని తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు దేవుని సంబంధుడవు. యేసుక్రీస్తుని ఎవరైతే విమర్శిస్తారో అందరూ దుష్టుని అందున్నారు అని తెలుసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మనకు ఉపాయం ఉంది, ఏ అపాయం వచ్చినా. కానీ వారికి ఉపాయము లేక, వారు ఉపాయం ఇచ్చే తండ్రి దగ్గరికి కూడా రాక వాళ్ళు తిరస్కరించబడుతున్నారు. చూడండి 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఇప్పుడు నువ్వు వింటున్నావు సువార్త, నీకు దేవుడు వివేకమును అనుగ్రహించాడు కాబట్టే నువ్వు వింటున్నావు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని అందున్నాము. సత్యమైన దేవుని ఎందున్నాము గనకనే మనం వింటున్నాం, మనం ఆలకిస్తున్నాం, నిదానించి చూస్తున్నాం, గ్రహిస్తున్నాం. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆకాశం, భూమి, శ్వాస ఆయనే ఊపిరిచ్చాడు. ఆయన ఊపిరి పీల్చుకుంటూ కూడా ఆయనను ప్రభు అని ఒప్పుకోలేని జనాలు చాలామంది ఉన్నారు. కనుక నీ ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒప్పుకో, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తావు. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి 21లో, చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడు. హల్లెలూయ. విగ్రహం అంటే ఏది? విగ్రహం అంటే ఏదో ఒక రాయిని రప్పని పూజ చేసేదే కాదు. విగ్రహం అంటే ప్రతి చెడ్డ పని కూడా ఒక విగ్రహమే, ప్రతి చెడ్డ అలవాటు కూడా ఒక విగ్రహమే, ప్రతి తిరస్కార బుద్ధి ఒక విగ్రహమే, ప్రతి వ్యతిరేకత, కొట్లాట, తాగుబోతులు, దుష్టత్వము, చెడ్డ పనులు, ప్రతిదీ దేవుణ్ణి దేవుడు అని నమ్మకపోవడం కూడా ఒక విగ్రహమే. కాబట్టి అలాంటి చెడ్డ విషయాల్లోకి, వ్యవహారంలోకి మనం వెళ్ళకుండా దేవుడు మనకి జాగ్రత్తలు చెప్తున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించులాగున నువ్వు గ్రహించి ఈరోజు అడుగు, నిజమైన తండ్రివి నీవేనా? అయితే నాకు, నాతో మాట్లాడు, నా జీవితంలో కార్యం చేయి ప్రభువా అని నువ్వు ఒక్క మాట, నిన్ను నీవు తగ్గించుకొని అడిగినట్లయితే, తగ్గించుకొని పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపంతో తండ్రి అని దగ్గరికి వస్తే, ప్రభువా అని ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీకు కళ ద్వారా మాట్లాడతాడు, నీకు వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీ మనస్సులో నీతో దేవుడు మాట్లాడతాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు విని గ్రహించి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు నెమ్మదిని, శాంతిని కలుగజేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే, తండ్రి అయిన దేవ, సర్వ సృష్టికర్త, నీకు వందనములు. ఏసయ్య నామమును గురించి మేము తెలుసుకునే కృపనిచ్చినందుకు వందనములు. వింటున్న బిడ్డలందరికీ నేను ఆయన నూతన మనస్సును దయచేసి విశ్వాసములో ముందుకు వెళ్ళటకు కృప చూపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి అడ్డంకు, ప్రతి వైరస్ గురించి చింత, బాధ ఏసు నామంలో తొలగిపోవునుగాక తండ్రి. బిడ్డలందరి మీద కూడా నీ యొక్క కృప కలుగునుగాక. నజరేయుడును మా ప్రియ ప్రభువును ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord.